అశ్వాదశ శక్తి పీఠాల్లో అయినటువంటి ఒక శక్తి పీఠము కామాఖ్యాదేవి మందిరాన్ని దర్శించుకోవడం జరిగింది. కామాఖ్యాదేవి మందిరంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క అంబుబాచి మేళా ఈ జూన్ నెలలో జరుగుతుంది. ఈ యొక్క ఈ మేళా అనగా అమ్మవారికి ఎంతో విశిష్టమైనటువంటి శక్తిపీఠాలలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి చాలా శక్తిపీఠమైనటువంటి శక్తిపీఠం కామాఖ్యాదేవి. ఈ యొక్క అమ్మవారు ఆ యొక్క సతీదేవిని పరమశివుడు ఎత్తుకొని వెళుతుండగా శ్రీ మహావిష్ణువు అమ్మవారిని సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా ఖండించినప్పుడు అమ్మవారి యొక్క యోని ముద్ర అనేది ఈ యొక్క అస్సాంలోని గౌహటి ప్రాంతంలోని నీలాచల పర్వతం మీద పడింది. ఆ యొక్క పర్వతం మీద పడినప్పుడు ఈ యొక్క కామాఖ్యాదేవిగా అమ్మవారు వెలిసింది. ఆ వెలవడం వల్ల ప్రతి సంవత్సరానికి ఒకసారి అంబుబాచి మేళగా అమ్మవారి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యొక్క ఉత్సవంలో భాగంగా అమ్మవారి యోని ముద్ర నుంచి ఒక చెమట రూపంలో వచ్చేటువంటి ఆ యొక్క ద్రవ రూపం వచ్చేటువంటి అమ్మవారి యోని ముద్రను రావడం జరుగుతుంది. ఆ యొక్క యోని ముద్ర మీద 1100 మీటర్ల ఒక బట్టను కప్పడం జరుగుతుంది. ఆ యొక్క కప్పిన తర్వాత 3 రోజుల తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క బట్టను మహాప్రసాదంగా తీసుకొని అందరూ ఆ యొక్క సర్వ పాపాలను సర్వ దోషాలను కష్టాలు బాధలని పోవాలని చెప్పేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు. హైదరాబాద్ వాస్తవ్యులమైనటువంటి మేము, మణికండ నగోరి శిష్యులమైనటువంటి మేము, అఘోరి రాజ్ ఆ యొక్క ఘట్కేశ్వర్ వాస్తవ్యులు